ఇంకా మా బీసీ సోదరులను కూడా వదలబెట్టలేదు ఈ సైకో జగన్. 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టారు. ఈ రోజు ఏ జైలుకి వెళ్ళినా బీసీ సోదరులే ఉన్నారు. నిధులు విధులు లేని కార్పొరేషన్లు బీసీ సోదరులకు వదలబెట్టారు. అందుకే బీసీ సోదరులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ద్వారా బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం మేము తీసుకొస్తాం. అంతేకాదు, దామాషా ప్రకారం ఉప కులాల వారిగా నిధులు కేటాయించి బీసీ సోదరులు ఆదుకునే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఇంకా దళిత సీఐ ఆనందరావు గారి దగ్గర నుంచి డాక్టర్ సుధాకర్ గారు, డాక్టర్ అచ్చన్న వరకు అనేక మంది దళితుల్ని ఈ ప్రభుత్వం చంపేసింది. ఏకంగా దళితులకి రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది. అందుకే దళితులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఆ 27 సంక్షేమ కార్యక్రమాలు మళ్లీ మేము అమలు చేస్తాం. ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటాం మహాపాపం. అలాంటిది అబ్దుల్ సలాం, మిస్బా, ఇట్లా ఎంతో మంది మైనారిటీలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ వైకాపా ప్రభుత్వం. అంతేకాదు, నర్సరావుపేటలో ఇబ్రాహీం, ఇట్లా అనేక మంది మైనారిటీలను ఏకంగా నడి వీధిలో ఈ వైకాపా ప్రభుత్వం హత్య చేసింది. మైనార్టీ సోదరులు అడుగుతున్నా, 2014లో బీజేపీ పొత్తుతో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది. ఏనాడైనా ఒక మైనార్టీ సోదరుడు పైన దాడి జరిగిందా అని ఈ సభాముఖంగా అడుగుతున్నా. అంతేకాదు, ఆనాడు పొత్తులో ఉన్నప్పుడే రంజాన్ తోహఫా ఇచ్చాం. ఆనాడు పొత్తులో ఉన్నప్పుడే రంజాన్ మాసం వస్తే మసీదులకు రంగేసుకునే డబ్బులు ఇచ్చాం. ఆనాడు పొత్తులో ఉన్నప్పుడే హజ్ యాత్రికులని సబ్సిడీలో పంపించింది తెలుగుదేశం పార్టీ. మైనార్టీ సోదరులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే మీకోసం ఇస్లామిక్ బ్యాంక్ మేము ఏర్పాటు చేయబోతున్నాము. ఇంకా వారంలో సిపిఎస్ రద్దు చేస్తాన్నాడు ఈ సైకో జగన్. 200 వారాల తర్వాత జీపీఎస్ అని తీసుకొచ్చి ఏకంగా ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని మోసం చేశాడు. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా మీ లోకేష్ హామీ ఇస్తున్నారు, ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు చెల్లిస్తాం. అంతేకాదు, అద్భుతమైన ఫిట్మెంట్ కూడా ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని మీకు హామీ ఇస్తున్నా. ఇంకా మన పోలీస్ సోదరులు కూడా మోసం చేశాడండి. పాపం వాళ్ళకి రావాల్సిన టీఏడీఏ జీపీఎఫ్ సరెండర్లు కూడా కాజేశాడు ఈ సైకో జగన్. ఇప్పుడు ఏకంగా పోలీసులకు రావాల్సిన అలవెన్స్ 15% కట్ చేశాడు ఈ సైకో జగన్. దీనివల్ల పాపం ఎస్ఐ గారికి ప్రతి నెల 10,000 కట్, హెడ్ కానిస్టేబుల్ గారికి 8,000 కట్, కానిస్టేబుల్ గారికి 6,000 రూపాయలు కట్. పోలీస్ సోదరులు కూడా చెప్తున్నా, వచ్చేది తెలుగుదేశ ప్రభుత్వమే, మీ బకాయిలు కూడా తీర్చేది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారే. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 3 నెలలు Jio 79 రద్దు చేసి పోలీస్ సోదరులకి రావాల్సిన అలవెన్స్ అందించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా వాళ్ళకి నేను హామీ ఇస్తున్నా. తమ్ముడు ఓపిక పట్టాలా, కొంచెం ఓపిక పట్టాలా. గురజాల నియోజకవర్గాన్ని